మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఎక్కువగా చెమట పోస్తూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఎన్నో సబ్బులు పౌడర్లు మార్చి వాడినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. అలాంటి సమయాల్లో కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి సమస్యని పరిష్కరించుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన హోమ్ రెమెడీని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉంటే మీకు మంచి ఫలితం ఉంటుంది. మరి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఈ రెమెడీ ఏంటో చూసేద్దాం. ఈ రెమెడీ కోసం మనం ముందుగా ఒక క్లీన్ బౌల్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ మోతాదులో మనం బేకింగ్ సోడాను యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, బేకింగ్ సోడా చెమట వల్ల వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు అద్భుతంగా సహాయపడుతోంది. చెమటలో కొన్ని రకాల ఆమ్లాలుంటాయి. ఇవి అధిక దుర్వాసనను ఉత్పత్తి చేస్తాయి. బేకింగ్ సోడా సహజ సిద్ధమైన ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల చెమట విడుదలయ్యే శరీర భాగాల pH స్థాయిలని తగ్గిస్తుంది. ఇది చెమటను తగ్గించడమే కాకుండా శరీర దుర్వాసనను కూడా దూరం అయ్యేలా చేస్తుంది. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను బౌల్లో తీసుకోండి. తర్వాత ఇందులో మనం యాడ్ చేయవలసింది కార్న్ ఫ్లోర్. 1 టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న పిండిని కూడా బౌల్లో యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో మనం యాడ్ చేయవలసింది కొబ్బరి నూనె. 1 టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనెను కూడా బౌల్లో యాడ్ చేయండి. చివరిగా ఇందులో మనం యాడ్ చేయవలసింది నిమ్మరసం. 1/4 చెక్క నిమ్మకాయను తీసుకొని నిమ్మరసాన్ని కూడా బౌల్లో యాడ్ చేసుకోండి. సిట్రస్ పండు అయిన నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను తొలగించడమే కాకుండా అధిక చెమటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ విధంగా నిమ్మరసాన్ని కూడా బౌల్లో తీసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేయండి. ఇక మనకి కావలసినటువంటి రెమెడీ తయారైంది. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్ ఏరియాలో బాగా అప్లై చేసి 3 నుంచి 4 నిమిషాలు మసాజ్ చేయండి. ఆ తర్వాత 20 నిమిషాలు ప్యాక్ను ఆరనివ్వండి. 20 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. 3 రోజులు వరుసగా ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా ట్రై చేయండి. ఆ తర్వాత రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఈ రెమెడీని ఫాలో అయిన తర్వాత మీకు ఎక్కువగా చెమట పట్టడం తగ్గుతుంది. అలాగే చెమట వల్ల దుర్వాసన కూడా రాదు. మరి ఫ్రెండ్స్, మీకు కూడా ఎక్కువగా చెమట పడుతుందా? దానివల్ల ఇబ్బందిగా ఉందా? చెమట వల్ల వచ్చే దుర్వాసనను ఎలా తగ్గించుకోవాలో తెలియక ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెమెడీ మీకోసమే. ఈ రోజు నుంచే ఈ రెమెడీని ఫాలో చేయండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.